Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. లాజిక్ ఏది లోకేష్? మళ్ళీ బుక్ అయినా చిన్నబాబు. ఏం మాట్లాడతాడో తెలియదు, ఎప్పుడేమి మాట్లాడాలో కూడా తెలియదు. మీడియా కనిపిస్తే నోటికొచ్చినట్లు మాట్లాడడం తప్ప తాను మాట్లాడే దానిలో లాజిక్ ఉందా అని చూసుకునే రకం కాదు నారా లోకేష్. అందుకే లోకేష్ను బయట తిప్పడం కన్నా ట్విట్టర్లో కూర్చోబెట్టడమే మంచిదని ఇప్పటికే చాలామంది సీనియర్ నేతలు చంద్రబాబు నాయుడుకు సలహా ఇచ్చారట. ఇంతకీ విషయం ఏంటంటే, తాజాగా నెల్లూరు జిల్లాలో లోకేష్ పర్యటించారు. నిరుద్యోగి కమల్ ఆత్మహత్య చేసుకున్నాడు. అతని కుటుంబాన్ని పరామర్శించేందుకని ఈ యువకిశోరం నెల్లూరు టౌన్కు వచ్చారు. అయితే ఈయన వెళ్లిన సమయానికి నిరుద్యోగ కుటుంబ సభ్యులు ఎవరూ ఇంటిలో లేరు. దాంతో తాళం వేసుకున్న ఇంటి బయటే కమల్ ఫోటోకు నివాళులు అర్పించి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ మీడియాతో చాలా ఆవేశంగా మాట్లాడారు. నష్టపరిహారాన్ని ప్రభుత్వం చెల్లించకపోతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తరువాత తామే చెల్లిస్తామని చెప్పడమే విచిత్రంగా ఉంది. 10 ఏళ్ళు కమల్కు ఉద్యోగం రాలేదని చెప్పిన లోకేష్కు అందులో 5 ఏళ్ళు తామే ప్రభుత్వంలో ఉన్నామని మర్చిపోయారు. మరి కమల్కు తమ ప్రభుత్వం ఎందుకని ఉద్యోగం కల్పించలేకపోయింది? 10 ఏళ్ల కమల్ నిరుద్యోగంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నది 2 ఏళ్లే కదా, మిగిలిన 8 ఏళ్ళు టీడీపీ కాంగ్రెస్సే కదా అధికారంలో ఉన్నది. టీడీపీ కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యాలకు కూడా జగన్దేనా బాధ్యత? అంటే ఇక్కడ స్పష్టంగా కనపడుతోంది ఏమంటే, తమ ప్రభుత్వం ఫెయిల్యూర్లను కూడా జగన్ ఖాతాలో వేసేందుకు లోకేష్ ప్రయత్నిస్తున్నాడని. ఆత్మహత్య చేసుకునే కమల్కు తమ ప్రభుత్వం ఎందుకు ఉద్యోగం చూపించలేదో సమాధానం చెప్పాల్సింది తానే అన్న విషయం లోకేష్ మర్చిపోయాడు. ఎంబీఏ చదివిన యువకుడికి 10 ఏళ్ళైనా ఎక్కడా ఉద్యోగం రాలేదంటే లోపం ఎక్కడుందో చూడాలన్న కనీస ఇంగితం కూడా లోకేష్లో లోపించడమే ఆశ్చర్యంగా ఉంది. ఎక్కడ అవకాశం దొరికినా జగన్పై బురద జల్లేయాలన్న ఆతృతే తప్ప ఆలోచన కనబడడం లేదు.